హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నర్ వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఖతార్కి మన అమెరికా దేశం సీరియస్గా వార్న్ చేసింది అని ఒక వార్త వచ్చింది, మరి దీనికి కారణం ఏమయ్యి? యా, అమెరికా ఇవాళ ఉన్న జియో పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఖతార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని ఒక ఆంగ్ల పత్రిక ఖతార్ ఇజ్రాయెల్ పాలస్తీనా క్రైసిస్లో ఖతార్ ఇప్పుడు సెంటర్ అండ్ ఫ్రంట్ లో ఉందని రాసిందనమాట ఒక ఇంగ్లీష్ పత్రిక. అంటే అసలు ఏంది, ఖతార్ చిన్న దేశం నిజానికి, దాని పాపులేషన్ 27 లక్షలు, అందులో ఖతార్ ఒరిజినల్ పాపులేషన్ 20% కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన జనాభా 7 లక్షల పైన ఉన్నారు ఖతార్లో. ఆ 27 లక్షల మందిలో మనోళ్ళే 7 నుంచి 8 లక్షల మంది ఉన్నారు. సో ఇటువంటి ఒక చిన్న దేశం ఎందుకు ఇలాంటి కీ రోల్ ప్లే చేస్తుందంటే, ముఖ్యంగా అమెరికా ఖతార్ మీద చాలా విషయాల్లో డిపెండ్ అయింది. ప్రధానంగా ఖతార్ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ గ్యాస్, నేచురల్ గ్యాస్ ఉన్న దేశం అనమాట. అమెరికాకి అది సప్లై చేస్తుంది. రెండవది, అమెరికా నుంచి ఆయుధాలను కూడా ఖతార్ బాగానే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల అమెరికాతో ముందు నుంచి కూడా ఖతార్ మంచి సంబంధాల్లో ఉంది. గతంలో కూడా 2011 ఆ ప్రాంతంలో అరబ్ స్ప్రింగ్ అనేది ఒకటి ఏర్పడింది. అరబ్ స్ప్రింగ్ అంటే అర్థమైందంటే అనేక అరబ్ దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుదారులకు కూడా ఖతార్ హెల్ప్ చేసింది. ఆ రకంగా కూడా దాని వెనక, ఆ తిరుగుబాటుల వెనక అమెరికా ఉంది అనేది కూడా అప్పట్లో ఇది వచ్చాను. అంటే ఈ దేశాల్లో తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలని నెలకొల్పడం కోసం అక్కడ తిరుగుబాటులను అమెరికా ప్రోత్సహించింది అనేది అప్పుడు ఉన్న విమర్శ. ఈ కాంటెక్స్ట్లో ఖతార్ కూడా దానికి హెల్ప్ చేసింది. అయితే ప్రజెంట్ అమెరికా ఎందుకు ఖతార్కి వార్నింగ్ ఇచ్చిందంటే, ఖతార్ హమస్తో చాలా క్లోజ్గా ఉంది. నిజానికి 2012లోనే ఖతారు హమస్ యొక్క పొలిటికల్ ఆఫీస్ని ఖతార్లో దోహాలో ఓపెన్ చేసింది. అంటే ఖతార్ హమస్కు సంబంధించిన రాజకీయ నాయకులు కొంతమందికి ఇక్కడ షెల్టర్ ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి ఇరాన్తోనూ యమన్తోనూ ఇలాంటి దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం, దాని తర్వాత ప్రాపగండా వారు ప్రపంచవ్యాప్తంగా ప్రాపగండాకు పనిచేయడం. ఇప్పుడు అల్జీరా అనేది ఉంది కదా ఒక ఛానల్, అది కూడా ఖతార్ బేస్డే. సో ఇలాగ హమస్ యాంటీ ఇజ్రాయిల్, యాంటీ అమెరికా స్టాండ్ తీసుకొని చేస్తున్నప్పుడు ఖతార్ దానికి హెల్ప్ చేస్తుంది అనేది ప్రధాన విమర్శ. అందుకని అమెరికా ఏం చెప్పిందంటే, నువ్వు నీ దగ్గర ఉన్న ఈ హమస్ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా బయటికి పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని లేటెస్ట్గా హెచ్చరిక చేసింది. అయితే ఖతార్ మీద అమెరికా కూడా డిపెండ్ అయింది. ఎందుకు డిపెండ్ అయిందంటే, ఖతార్కి ఇటు హమస్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి, అటు బ్యాక్ ఛానల్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తో కూడా ఉన్నాయన్నమాట. అందువల్ల ఇప్పుడు ఖతార్ లేటెస్ట్గా ఏం చేసిందంటే, నెగోషియేషన్స్, ఖతార్కి నెగోషియేషన్స్ చేయడంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గతంలో ఇరాను యుఎస్ మధ్య సంబంధాల విషయంలో ఖతార్ నెగోషియేట్ చేసింది 2022లో. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా విత్డ్రా అయ్యేటప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రశాంతంగా విత్డ్రా కావడానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి ఖతార్ అమెరికాకి హెల్ప్ చేసింది ఆఫ్ఘనిస్తాన్లో. అలాగా అమెరికాకి అనేక విషయాల్లో ఖతార్ హెల్ప్ చేస్తూ ఉంది. ఈ యాంగిల్లో రీసెంట్గా ఏం చేసిందంటే, అమెరికా జర్నలిస్టులు 4 గాజా నుంచి విడిపించడంలో, హమాస్ చెర నుంచి విడిపించడంలో ఖతార్ కీ రోల్ ప్లే చేసింది. వాళ్ళని విడిపించడమే కాకుండా అటు ఈజిప్ట్తో మాట్లాడి ఈజిప్ట్ రఫా బార్డర్ గుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. అందులో 2 అమెరికన్ సిటిజన్స్ అయితే, 2 అమెరికన్ ఇజ్రాయిల్స్, అంటే అమెరికాలో ఉండే ఇజ్రాయిల్స్. సో ఇలాగా ఆ 4 బయటికి తీసుకొచ్చింది. అదే కాకుండా నిన్న మొన్న కలిపి దాదాపు 400 మంది విదేశీ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళని రఫా బార్డర్ దాటించి గాజాలో ఈజిప్ట్లోకి చేర్పించిన దాంట్లో కూడా ఖతార్ పాత్ర ఉందన్నమాట. అట్లాగే ఖతారు ఇటు ఇజ్రాయెల్ని కూడా కన్విన్స్ చేసి పాలస్తీనాలో సీరియస్గా గాయపడిన వాళ్ళందరినీ రఫా బార్డర్ దాటించి ఈజిప్ట్ హాస్పిటల్స్లోకి కూడా పంపించగలిగింది. ఇదంతా కూడా ఖతార్ చేసిందన్నమాట. అంటే నెగోషియేటింగ్ పవర్ ఖతార్కి రెండు వైపులా కూడా ఉంది, ఇటు ఇజ్రాయెల్ తరపున ఉంది, ఇటు హమాస్ తరపున కూడా ఉంది. సో ఖతార్ మాట కొంత హమాస్ కూడా వింటుందన్నమాట.
సో ఆ రకంగా ఖతార్ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే హమస్తో ఎక్కువ సంబంధాలు ఉంటే అమెరికాకి ఇబ్బంది, ఇజ్రాయెల్కి ఇబ్బంది. ఆ రకంగా అది లయబిలిటీగానే చెప్పుకోవచ్చు ఖతార్కి. సో ఎందుకంటే హమస్ పాలస్తీనాలో ఉండే హమస్తో చర్చలు జరపడం మంచిదే, కానీ హమస్ నాయకులకు తమ దేశంలో షెల్టర్ ఇవ్వడం, వాళ్ళని రక్షించడం అనేది అమెరికాకు కానీ ఇటు ఇజ్రాయెల్కి కానీ మింగుడుపడట్లేదు. సో ఈ ప్రాబ్లమ్ మేజర్గా ఉందన్నమాట. అందుకని అదేంటంటే ఒక రకంగా రెండంచెల కత్తి లాంటిది ఖతారు. ఇటు ఖతార్కి ఏంటంటే నిజానికి అరబ్బుల పట్ల ప్రేమ లేకపోతే ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత కూడా లేదు. తన ఇంట్రెస్ట్లు సర్వ్ చేసుకోవాలంటే ఎటువైపు ఎప్పుడు ఉండాలనేది ఖతార్ ఆలోచిస్తుంది. రీసెంట్గా అరబ్ ప్రపంచంలో కొన్ని దేశాలు యమన్ కావచ్చు లేకపోతే ఇరాన్ కావచ్చు సీరియస్ అవుతున్నాయి ఇజ్రాయెల్ మీద. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది హమస్ తీవ్రవాదుల్ని ఏరవేత పేరుతో గాజా మీద చాలా తీవ్రమైన యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే 12,000 మంది దాకా గాజా పౌరులు చనిపోయారు, అందులో సగం మంది పిల్లలు. రీసెంట్గా జబాలియా క్యాంప్ అని ఉంది గాజాలో. జబాలియా క్యాంప్ అంటే అది శరణార్థుల క్యాంపు, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని మీద నిన్న పెద్ద బాంబు వేసింది ఇజ్రాయెల్. దాంతో ఎంతమంది చనిపోయారో లెక్క తెలియట్లేదు. ఒకప్పుడు ఆ శిబిరంలో 100,000 మంది వరకు ఉండేవాళ్ళు, ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారని లెక్కలు ఇంకా బయటికి రాలేదు. కానీ భయంకరంగా అది నేలమట్టం అయిపోయింది. 100,000 మంది అయితే ఖచ్చితంగా దాంట్లో చనిపోయి ఉంటారు. దీన్ని యుఎన్ కూడా సీరియస్గా ఖండించింది, ఇది యుద్ధ నేరం కిందకు వస్తుంది ఇలా చేయడం అని. కానీ ఇజ్రాయెల్ అనేది ఏమాత్రం తగ్గట్లేదు, ఎందుకంటే దానికి అమెరికా అండదండలు ఉన్నాయి. సో ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే హమాస్ ఈ జబాలియాలో హమాస్ తీవ్రవాదులు ఉన్నారు, అందుకని మేము వేసాం, మేము చెప్పాము ఆల్రెడీ వీళ్ళందరిని ప్రజలందరిని వెళ్ళిపోమని, వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి మేము వేయాల్సి వచ్చింది, ఇద్దరు నాయకులను మేము చంపగలిగామని అది చెప్తుంది. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరూ అటు సౌత్కి వెళ్తే నార్త్ నుంచి అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు పాపులేషన్, ఆల్రెడీ జనసాంద్రత తీవ్రంగా ఉన్న ప్రాంతం గాజా ప్రాంతం. సో ఒక ఏరియా నుంచి 10,00,000 మంది ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకక్కడ ఇది బతికే పరిస్థితి లేదు. రెండోది ఏమంటే అక్కడ కూడా పోతున్నప్పుడు కూడా దాడులు జరిగి చనిపోయినారు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఖతార్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పటికి కూడా హమాస్ చెరలో ఉన్న ఇతర ఇజ్రాయెల్ కావచ్చు, ఇతర దేశస్తులు, అంటే దాదాపు యుఎన్ కాకుండా 28 దేశాల ఏజెన్సీలు, డిఫరెంట్ ఏజెన్సీలకు చెందిన ఫారినర్ నేషనల్స్ గాజాలో ఉండిపోయినారు అన్నమాట. వాళ్ళందరినీ కూడా పంపిస్తుంది ఇప్పుడు ఖతార్ 1 బై 1 కొంతమందిని పంపిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఖతార్ని కొంత జాగ్రత్తగానే డీల్ చేస్తుంది అమెరికా. మొన్న 10 అక్టోబర్ ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ తనీతో యుఎస్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్ కలిశాడు. ఆంటోనీ బ్లింకనే ఇప్పుడు ఈ క్రైసిస్ని సీరియస్గా తీసుకొని అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అందరినీ కలుస్తున్నాడు. అలాగే ఖతార్ ఎమీర్ను కూడా కలిశాడు. సో ఇప్పుడు ఖతార్ కానీ అమెరికా చెప్పినట్టుగా హమాస్ తీవ్రవాదులకి తమ దేశంలో షెల్టర్ ఇస్తూ కానీ వెళ్ళిందంటే మాత్రం ఖతార్ మీద సీరియస్గానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఖతార్ ఏం చేస్తుందో చూడాలి. మరోవైపు రీసెంట్ పరిణామం మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాము. మన దేశస్తులు 8 మంది అక్కడ మరణశిక్ష పడింది మాజీ నావిక అధికారులకి. సో ఈ కాంటెక్స్ట్లో కొత్త పరిణామం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కోఆపరేషన్ సంస్థ మోడీకి లెటర్ రాసింది. ఏమంటే మన దేశం నుంచి ఖతార్కి, ఖతార్ నుంచి మన దేశంలోకి సంవత్సరానికి దాదాపు 30,00,000 మంది ఎయిర్ ట్రావెల్ అవుతున్నారు. అంటే దాదాపు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్వేస్ ఈ మూడే రోజుకి 40 ఫ్లైట్లు ఖతార్కి వెళ్తుంది. రెండోది ఖతార్ ఎయిర్వేస్ గుండా ఇతర దేశాలకి కూడా వెళ్తున్నారు. కాబట్టి మీరు కానీ ఈ దీన్ని కానీ ఆపగలిగితే ఖచ్చితంగా ఖతార్ దిగొస్తుంది, మనం చెప్పినట్టు వింటుంది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఖతార్ ఈ ట్రావెల్ మీద చాలా బతుకుతుంది. సో ఈ ట్రావెల్ని కానీ మనం కానీ ఆపుతామనేది కానీ వాళ్ళకి చెప్పగలిగితే
ఖతార్ దారిలోకి వస్తుంది అని మోడీకి లెటర్ రాశారు. సో మోడీ మరి ఈ రకంగా ఏమైనా చర్య తీసుకుంటాడేమో చూడాలి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ పాయింటే. ఎందుకంటే సంవత్సరానికి 30 లక్షల మంది వెళ్తున్నారు, రోజుకి 40 ఫ్లైట్లు వెళ్తున్నాయంటే ఖచ్చితంగా అది గణనీయమైన వాణిజ్యం. సో మరి అంటే ఆల్రెడీ డిప్లొమాటిక్ వార్ స్టార్ట్ చేసింది, ఎయిర్వేస్ మీద 57,000 కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇచ్చింది ఖతార్ ఎయిర్వేస్కి జిఎస్టీ కట్టాలని. సో ఇప్పుడు ఈ రకంగా నెక్స్ట్ స్టెప్ ట్రావెల్ మీద కానీ పడిందంటే మాత్రం ఖచ్చితంగా ఖతార్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.